బరీ అంత సగానికి సగం కలపక్క లేదురా, మూడొంతులు ఇది ఒక వంతు పాలపొడి కలిపితే తొందరగా లారీకి లోడ్ ఎత్తేయాలి, టైం అయిపోతుంది. రెండు నిమిషం రావు, ఆ పాలపొడితో తయారయ్యే పాలు తాగితే పసిపిల్ల ఏమైపోతారు? చచ్చిపోతారు. అసలు అసలు మనిషినా? ఆవేశపడిపోకండి, పసిపిల్లలు చస్తే దేశంలో జనాభా తగ్గుతుంది, మన బ్యాంక్ అకౌంట్ పెరుగుతుంది. ఇదిగో హరిభూషణ్ రావు, ఇంతకాలం నువ్వు ఎన్ని ఘోరాలు చేసినా సహించాను, కానీ నా ఫ్యాక్టరీలో తయారయ్యే పాలపొడిను ఇలా కల్తీ చేసి పసిపిల్లల ప్రాణాలు తీయటం నేను భరించలేనయ్యా. పసిపిల్లల ప్రాణాలు తీయడం మాకు వెన్నతో పెట్టిన విద్య, ఆ విద్య మా దగ్గర ఉంది కాబట్టే కదా ఆ పసిపిల్ల తప్పించుకుని వచ్చి మీ దగ్గర చేరింది. ఆ విషయం మర్చిపోయారా? చెవిటి గురు, కొండ మీద నుంచున్నావు, ఆకాశం మీద నుంచి అందాలను చూస్తున్నావా? లేదు, అవినీతిని అరికట్టబోతున్నాను. ఏంటి అవినీతి? కొంచెం అర్థమయ్యేటట్టుగా చెప్పు గురు.